హలో గైస్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో జాబ్ నోటిఫికేషన్స్ ఏంటంటే ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఆన్సైటెగో అనే వాళ్ళైతే ఒక నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. మనకు ఇందులో వర్క్ లొకేషన్ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది. అండ్ జాబ్ టైప్ చూసినట్లయితే సాఫ్ట్వేర్ డెవలపర్కి అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. సో సాఫ్ట్వేర్ డెవలపర్కి ఎవరైతే వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళైతే ఈ జాబ్కి అయితే పక్కా అప్లై చేసుకోండి గైస్. అండ్ వీళ్ళ నుంచి మనం శాలరీ వచ్చేసి 7 LPA వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేసాం 9 LPA వరకు అయితే మీ స్కిల్ బాగున్నట్లయితే. అండ్ దీనికి ఎలిజిబుల్ ఎవరంటే ఫ్రెషర్స్ అయితే ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే వీళ్ళు కూడా బీఈ బీటెక్ అండ్ అది కూడా కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ అండ్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళని మాత్రమే, ఐ మీన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళని మాత్రమే హైర్ చేసుకుంటున్నారు. అండ్ వీళ్ళ డీటెయిల్స్ ఇంకా ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే మనకు ఇక్కడ ఇయర్ ఆఫ్ ప్యాసింగ్ వచ్చేసి ఓన్లీ 2023 బ్యాచ్ వచ్చిన వాళ్ళను మాత్రమే హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీరు గుడ్ బిహేవ్ స్కోర్ అనేది మెయింటైన్ చేయాలి అండ్ గుడ్ అకాడమిక్ రికార్డ్స్ ఉండాలి. అంటే లైక్ పర్సంటేజ్ కానీ ఇలాంటివి అయితే మీకు 60 పైనే ఉండాలన్నమాట. ఓకే. అండ్ మనం ఇంకా ఇక్కడ క్లియర్గా వీళ్ళ జాబ్ రిక్వైర్మెంట్ చూసినట్లయితే వీళ్ళు ఏం చెప్పారంటే మీరు ప్రొఫిషియంట్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లైక్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్. సో గైస్ డేటా స్ట్రక్చర్స్ ఆల్గోరిథమ్స్ అయితే మన ఛానల్లో అయితే వీడియో ఉంది, రీసెంట్గానే లాంచ్ చేసాం అది కోర్స్ అనేది. అక్కడ నుంచి మీరు క్లియర్గా నేర్చుకోవచ్చు. ఒకసారి పైథాన్ లైఫ్ తెలుగు మన ఛానల్కి అయితే విజిట్ అవ్వండి, ప్లేలిస్ట్లో అయితే ఈ కోర్స్ ఉంటుంది. అండ్ అలాగే మీరు డిజైనింగ్, బిల్డింగ్, లాంచింగ్ అండ్ మెయింటైనింగ్ ప్రొడక్ట్స్ వీటి మీద అయితే ఒక ప్యాషనేట్గా అయితే మీరు ఉండాలన్నమాట. అండ్ స్టేక్ మెన్షన్డ్ బిలో నాలెడ్జ్ ఆఫ్ వెబ్ ప్యాక్ ఇన్ అడిషనల్ బోనస్. సో వీటి మీద ఒక టెక్ స్టాక్ మెన్షన్డ్ అంట, వీటి మీద ఒక అవగాహన ఉండాలి. అండ్ అదేవిధంగా మీకు HTML5, CSS, JavaScript, సో ఈ మూడు వచ్చి ఉండాలి. అండ్ అదేవిధంగా రియాక్ట్ JS, రిడాక్స్, వెబ్ ప్యాక్, మెటీరియల్, UI. సో ఈ స్కిల్స్ వచ్చినట్లయితే మీరు ఈ జాబ్కి అయితే ఈజీగా షార్ట్ లిస్ట్ అవుతారు. దెన్ మీకు ఎగ్జామ్ లింక్ వస్తుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత ఆఫర్ లెటర్, తర్వాత ఆన్బోర్డింగ్ అనేది అవుతారు అనమాట. సో బీఈ బీటెక్ వాళ్ళకైతే ఒక గుడ్ ఆపర్చునిటీ. అండ్ ప్యాకేజ్ కూడా చాలా ఎక్కువనే ఉంది. అండ్ ప్యాకేజ్కి తగ్గట్టే కూడా వాళ్ళ స్కిల్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో బాగా ప్రిపేర్ అయ్యి దీనికైతే అప్లై చేసుకోండి. అండ్ కంపెన్సేషన్ వచ్చేసి మనకు ఇంటర్న్షిప్ టైంలో వీళ్ళు 29,000 పర్ మంత్ అనేది పే చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ అదేవిధంగా ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇందులో మనకు సర్వీస్ అగ్రిమెంట్ అనేది ఉంటుందన్నమాట, అది కూడా 18 మంత్స్ ఉంటుంది. అదేవిధంగా ఇంటర్న్షిప్ టైంలో 6 మంత్స్ కూడా ఉంటుంది అనమాట. అండ్ మీకు 1 ఇయర్ అనుకోవచ్చు, దగ్గర 1 ఇయర్ పైనే. ఒకవేళ మీరు ఆ 18 మంత్స్ కానీ బ్రేక్ చేసి వెళ్ళిపోవాలనుకుంటే మీరైతే వాళ్లకు 1.5 లాక్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, ఇన్ కేస్ ద క్యాండిడేట్ లీవ్స్ బిఫోర్ 18 మంత్స్ విత్ ఆన్ సైట్, 1,50,000 ట్రైనింగ్ కాస్ట్ షెల్ బి ఫుల్లీ రికవర్డ్ ఫ్రమ్ ది క్యాండిడేట్. సో అర్థమైంది కదా, మీ దగ్గర నుంచి అయితే 18 మంత్స్ లోపే మీరు ట్రైనింగ్ పీరియడ్లో ఒక ఉండకముందు, అదే 18 మంత్స్ లోపులోనే మీరు లీవ్ అవుతుంటే అప్పుడైతే వీళ్ళైతే మీ నుంచి ఇంత అమౌంట్ అయితే కలెక్ట్ చేస్తారు. ఓకే. మ్యాక్స్ అయితే జాబ్ వస్తే ఎవరు లీవ్ అయితే కారు, ఎందుకంటే ప్యాకేజ్ చాలా హై ఉంది కాబట్టి. ఓకే. అండ్ అదేవిధంగా మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు జాబ్ ఓన్లీ బెంగళూరు లొకేషన్లో చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంటర్న్షిప్ వచ్చేసి ఇందులో మీకు 31 జూలై 2023కి అయితే ఎండ్ అవుతుంది. ఈ జాబ్ ఎప్పుడైతే మీరు క్రాక్ చేస్తారో అప్పటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఈ మంత్లో, సారీ ఈ ఇయర్లో. అండ్ డ్రైవ్ లొకేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్లో ఉంటుంది. లాస్ట్ డేట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు 25 జనవరి 2023 అని. సో ఈ జాబ్కి అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే పక్క అప్లై చేసుకోండి గైస్. మంచి ప్యాకేజ్ అండ్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది కెరియర్ ముందుకు, కోడింగ్ సైడ్ కదా. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి యూనిసిస్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. దీని యొక్క లొకేషన్ కూడా బెంగళూరులోనే ఉంది. వీళ్ళు వచ్చేసి అసోసియేట్ మీద అయితే ఇంటర్న్షిప్ చేయిస్తున్నారు. ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే ఫ్రెషర్స్ అయితే ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ డిగ్రీ వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ చూసినట్లయితే ఏ టెక్నికల్ స్టూడెంట్ అటాచ్డ్ టు యూనిసిస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ సచ్ యాజ్ సమ్మర్ ఇంటర్న్ ఆర్ కోఆపరేట్ ఇంటర్న్. సో టెక్నికల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, అంటే కోడింగ్ ఇవి వాళ్ళైతే మీకు సమ్మర్ ఇంటర్న్షిప్ వాటిలోకి అయితే వేయడం జరుగుతుంది అనమాట, ఒకవేళ దీనికి షార్ట్ లిస్ట్ అయిన తర్వాత. అండ్ ఇందులో ఇంకెక్కడ స్టూడెంట్ ఎన్రోల్డ్ ఇన్ బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ డిగ్రీ మేజరింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ రిలేటెడ్ డిసిప్లిన్. సో ఈ ఈ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా మీ యొక్క గ్రాడ్యుయేషన్లో, వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబుల్ అనమాట. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక సాఫ్ట్వేర్ బేసిక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ అయితే మీకు రావాలని వీళ్ళు మేము చదువుతున్నారు. అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా రావాలి. అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మీద అయితే
వాటి కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, వాటి మీద కూడా ఒక అవగాహన ఉండాలని వీలైతే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఒకటి కాను లేదా ఇంకా ఎక్కువ కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మీకు గ్రిప్ ఉన్నట్లయితే అది మీకు ప్లస్ అవడం జరుగుతుంది. మీరు కొత్త టెక్నాలజీస్ నేర్చుకునే విధంగా ఉండాలని అయితే వీళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, ఇంకా కమ్యూనికేషన్ అనేది మామూలుగా ఇంకా ఏ కంపెనీ అయినా మీ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఈ జాబ్ కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకుంటే ఇంటర్న్షిప్కి అసలు వదులుకోవద్దు ఛాన్స్ని. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి క్యాడియన్స్ అయితే ఒక నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. వీళ్ళ లొకేషన్ కూడా మనకు బెంగళూరులో ఉంది. అండ్ వీళ్ళు ఇంటర్న్షిప్ చేపిస్తున్నారు దేని మీద అంటే డిజైనింగ్ ఇంజనీరింగ్ మీద అయితే ఇంటర్న్షిప్ చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బీఈ, బీటెక్, ఎంటెక్, సో ఈ 4 క్వాలిఫికేషన్స్ వాళ్ళని వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. మనకు 11 మంత్స్ అయితే ఉంటుంది ఇది ఒక ఇంటర్న్షిప్ అనేది. లేటర్ ఆన్ మీకు ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ మంచిగా ఉన్నట్లయితే వాళ్ళు మిమ్మల్ని ఫుల్ టైమ్ ఎంప్లాయీగా ఇచ్చే ఛాన్స్ ఉంది అనమాట జాబ్. ఇక ఎలిజిబిలిటీ ఇంకా క్లియర్గా చూసినట్లయితే ఫ్రెషర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఇన్ అన్ ఎలక్ట్రానిక్ ఆర్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్. సో ఎలక్ట్రానిక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే వీళ్ళు హైర్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. డిజిటల్ అండ్ అనలాగ్ స్కిల్స్ అనేది ఉండాలి వీటిలో, మంచి స్కిల్ అనేది మీకు ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అనాలిసిస్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా మీకు స్ట్రాంగ్ వచ్చిండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్సలెంట్ అల్గోరిథం స్కిల్స్ రావాలి, టీమ్ ప్లేయర్ అండ్ స్ట్రాంగ్ అబిలిటీ అండ్ ప్యాషన్ టు లెర్న్, ఎక్సలెంట్ వర్బల్ అండ్ కమ్యూనికేషన్. సో ఈ యొక్క జాబ్ కూడా మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు గాయ్స్. లింక్స్ అయితే టెలిగ్రామ్లో ఇచ్చాను, టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి వెలోసియో అనే కంపెనీ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది. అండ్ జాబ్ పొజిషన్ వచ్చేసి అసోసియేట్ టెక్నికల్ ట్రైనింగ్కి అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ. అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి 2020, 2021. ఓన్లీ ఈ 2 వాళ్ళని మాత్రమే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది పాస్డ్ అవుట్స్ని. ఈ 2 సంవత్సరాల్లో ఈ బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ టెక్నికల్ అసోసియేట్ టెక్నికల్ ట్రైనింగ్ అయితే హైర్ చేసుకుంటున్నారు. జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. ఓకే, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఆపర్చునిటీ టు బీ పార్ట్ ఆఫ్ గ్లోబల్ ఎంఎన్సీ. సో ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట వీళ్ళు. ఓకే, అండ్ ఇక్కడ కింద ఎలిజిబిలిటీ ఇంకా క్లియర్గా చూసినట్లయితే 2020, 2021 వాళ్ళని మాత్రమే హైర్ చేసుకుంటున్నారు. అది కూడా బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్ వాళ్ళని మాత్రమే. అండ్ మీకు C++, జావా, C#, ఇందులో ఏదో ఒకటి వచ్చినా కూడా వాటి మీద మంచి నాలెడ్జ్ ఉండాలని వీళ్ళు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా మీకు గుడ్ ఇన్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఊప్స్ అండ్ ERP, సో వీటి మీద కూడా ఒక మంచి అండర్స్టాండింగ్ ఉన్నట్లయితే అది మీకు చాలా ప్లస్ అవ్వడం జరుగుతుంది జాబ్ వచ్చిన తర్వాత. అండ్ అదేవిధంగా RDBMS అండ్ SQL సర్వర్స్ లేదా ఒరాకిల్ ఇవి కూడా వచ్చి ఉండాలి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అనేది మీకు వచ్చి ఉండాలి. సో ఇప్పుడు నేను చెప్పిన మోస్ట్ ఆఫ్ జాబ్స్ అయితే పక్క షార్ట్ లిస్ట్ అవుతారు మీరు ఈ స్కిల్స్ వచ్చిన వాళ్ళు అయితే. అండ్ మీకు ఇందులో ఇంకా ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ కానీ, జావా కానీ, సి కానీ, C# కానీ, C++ కానీ ఇవేవి రాకుండా కూడా మన ఛానల్లోనే మనం ప్లేలిస్ట్లో ఉంది 30+ ఐటీ కోర్సెస్ అయితే చాలా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం మన పైథాన్ లైఫ్ ఛానల్లో. ఒకసారి అయితే మీరు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్లోకి వెళ్ళి పైథాన్ లైఫ్ తెలుగు అని సెర్చ్ చేస్తే మన ఛానల్ రావడం జరుగుతుంది. అక్కడైతే మీరు ఒక ప్లేలిస్ట్ అయితే ఫైండ్ చేయగలరు. ఆ ప్లేలిస్ట్లో 30+ ఐటీ కోర్సెస్ అని మనకు ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో ఓపెన్ చేస్తే మీకు అందులో C++, C#, అండ్ అదేవిధంగా పైథాన్, జావా, డేటా స్ట్రక్చర్స్, డెవాప్స్ కూడా లాంచ్ చేసాం రీసెంట్గా 10 అవర్స్ వీడియో. సో ఇలా అయితే మనకు కోర్సులు ఉన్నాయి. అండ్ HTML, సో చాలానే ఉన్నాయి మనకి 30+ ఐటీ కోర్సెస్ అయితే అందులో ఫ్రీగా ఉన్నాయి. అక్కడ నుంచి అయితే మీరు ఫ్రీగా అయితే నేర్చుకోవచ్చు. అండ్ అదేవిధంగా గాయస్ నెక్స్ట్ మంత్ అయితే మనకు ఫిబ్రవరిలో కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది పైథాన్ కోర్స్ది, బేసిక్ టు అడ్వాన్స్. సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కోర్సు జాయిన్ అవ్వండి. కమెంట్ సెక్షన్లో ఒక లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు డెమో అయితే చూడొచ్చు పైథాన్ది. మీకు ఒకవేళ కోర్స్ నచ్చినట్లయితేనే ఎన్రోల్ అవ్వండి. ఓకే, అండ్ మన ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి గాయస్. ఓకే, సో హోప్ యూ గాయస్ మీకు వీడియో అయితే ఎడతానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్.